అందరికి నమస్కారం. నా పేరు ప్రసాద్ చెక్కి. ఈ లైవ్ వీడియో సోషల్ మీడియాలో అలాగే యూట్యూబ్లో వైసీపీ పెయిడ్ సర్వే లేదో హల్చల్ చేస్తున్నాయి, దాని గురించి మాట్లాడడం చేస్తున్నాను. ఈ సర్వేలు ఏంటంటే ఒక అతను ఏదో స్ట్రాటజీస్ ఏదో చెప్తున్నాడు అనమాట. బోర్డు పట్టుకు వస్తాడు, ఇంతకుముందు బోర్డు పట్టుకు వచ్చి చెప్పి ఎక్స్ప్లెయిన్ చేసేవాడు. ఈ మధ్య ఏదో తనేదో అసలు ప్రపంచంలోనే పెద్ద సర్వేయిస్ట్ లాగా ఈ మధ్య ఏదో యూట్యూబ్లో వీడియోలు చూస్తున్నా, ఇంటర్వ్యూలు కూడా మళ్ళీ ఇక్కడ ఎలా ఉంది అక్కడ ఎలా ఉంది మేము ఇలా చేసాం జెన్యున్గా సర్వే చేసామని చెప్పి. అతను చరిత్ర చెప్తాను ఏంటంటే, అతను ఒక ఫ్రాడ్, అతను ఒక సాఫ్ట్వేర్ కంపెనీ పెట్టి ప్రజల దగ్గర ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి డబ్బులు తీసుకుని సాఫ్ట్వేర్ కంపెనీ పెట్టి ఫ్రాడ్ చేసి చాలామందిని మోసం చేసి చాలామంది రోడ్డు మీద పడేసాడు. ఒక ఫ్రాడ్ అతను. ఆ ఫ్రాడ్ చేసిన తర్వాత మళ్ళీ బతకడానికి ఎలా ఎలా అని చెప్పేసి ఈ వైసీపీతో కుమ్మక్కయ్యి, కోట్ల రూపాయలకి వైసీపీతో కుమ్మక్కయ్యి అమ్ముడిపోయి సర్వేలు అని చెప్పేసి మొదలుపెట్టాడు. సర్వేలను మొదలుపెట్టేసి ఏదో మేము ఆ జిల్లా చేసాం, ఈ జిల్లా చేసాం, ఇన్ని శాంపిల్ తీసాం, అన్ని శాంపిల్ తీసాం చెప్పి ఆ ప్రతి సర్వే కూడా మనవాడు వైసీపీకి ఫేవర్గా రాస్తుంటాడు అనమాట. ఎందుకంటే కొన్ని చూస్తే నాకు ఆశ్చర్యం వేసింది అనమాట. అతను చెప్పేదానికి ఏదో ఒక 10% కలుస్తుంది, ఒక 10% పోలికి వస్తుంది, కానీ ఒక 90% కొడుతుంది, ఎక్కడో నాకు తేడా కొట్టేస్తుంది చెప్తుంటే. అందుకే ఫ్రాడ్ చేయడు. ఒక ఫ్రాడ్ వ్యక్తి ఫ్రాడ్ చేయక ఇంకేం చేస్తారు చెప్పండి. ఇంకోటి ఇటువంటి ఫ్రాడ్ గాళ్ళంతా వైసీపీకి వస్తారు. మళ్ళీ వైసీపీ గొప్పతనం ఏంటంటే, వైసీపీ పార్టీలో నాయకులు తీసుకుంటే ఈ రోజు నాడు దాదాపు ఒక 70% వరకు కూడా ఈ ఫ్రాడ్ బ్యాచ్ ఉంటుంది. ఫ్రాడ్ గాళ్ళని వెతికి పట్టుకొస్తారు. ఎక్కడుంటారో ఈ ఫ్రాడ్, ఈ మోసగాళ్ళు అనమాట, ఈ మోసం బ్యాచ్ని. ఒక మోసగాడు జగన్మోహన్ రెడ్డి తెలుసు మనకి, అవినీతి కేసులు మొత్తం భాగవతం మనకు తెలుసు. జగన్మోహన్ రెడ్డి మనస్తత్వాన్ని బట్టి ఇటువంటి పట్టుకొస్తారు. అది అతని చరిత్ర. అతను ఏదో స్ట్రాటజీలు అంటాడు, ఏదో అంటాడు, ఏదో అంటాడు, ఏదో సోషల్ మీడియాలో యూట్యూబ్లో మాగిపోతున్నాయి. ఒకవేళ చెప్పారు అన్న ఏంటన్నా ఈ సర్వేలు అన్నారు, ఏం లేదా బాబు వాడి పరిస్థితి ఇది. మనకి ఈ యుగంలో చెప్పండి, ఈ సోషల్ మీడియా యుగంలో కావచ్చు, అత్యంత కమ్యూనికేషన్ ఫాస్ట్గా యుగంలో ఒక వ్యక్తి బయోడేటా సంపాదించడం మనకి ఎంతసేపు చెప్పండి, అతను ఏం చేసాడు ఏంటని చెప్పేసి. అది అతని ఫ్రాడ్ చరిత్ర. అలాగే ఈ వైసీపీ పార్టీకి వచ్చినప్పటికీ ఈ ఫ్రాడ్ బ్యాచ్ మొత్తం ఇక్కడే ఉంటాం, నాకు అర్థం కాదు ఎందుకనో. అత్యధిక నేరాలు చేసిన ఫ్రాడ్ బ్యాచ్ టీడీపీలో ఉన్నారు కాదంటలేదు, టీడీపీలో ఉన్నారు కాదు, టీడీపీ కన్నా దీనికి ఎక్కువ శాతం ఉంటారు. అక్కడ ఉన్నారు కాదంటే సుజనా చౌదరి గారు ఉన్నారు, ఒక సుజనా చౌదరి ఉండొచ్చు, అలాగే ఒక సీఎం రమేష్ గారు ఉండొచ్చు, చాలామంది ఉన్నారు. ఇటువంటి వాళ్ళు బ్యాంకులు డబ్బులు ఎక్కడ ఎగ్గొట్టినోళ్ళు, కాంట్రాక్టులు చేయనోళ్ళు, ప్రభుత్వం దగ్గర చాలామంది ఉన్నారు కాదంటలేదు. ఈ వైసీపీలో ఎక్కువ మంది ఉంటారన్నమాట. ఈ వైసీపీ లిస్టు చూస్తే దిమ్మ తిరిగిపోతూ ఉంటుంది మనకి. ఇది ఈ కృష్ణా జిల్లా నుంచి బ్యాంకులు డబ్బు ఎగ్గొట్టిన, వేల వందల కోట్లు ఎగ్గొట్టిన వ్యక్తి ఒక ఎంపీ. పశ్చిమ గోదావరి జిల్లా నుంచి అలాగే ఎగ్గొట్టిన అతను ఒక ఎంపీ. మళ్ళీ పశ్చిమ గోదావరి జిల్లా నుంచి 10,000 మందిని ఒక బ్యాంకును ముంచేసి 10,000 మంది కుటుంబాలు రోడ్డు మీద పడేసిన ఒక ఎంపీ, ఒక ఎమ్మెల్యే. చిత్తూరు జిల్లాలో ఎర్రచందనం దొంగ, ఎర్రచందనం పట్టపగలు దోచుకెళ్ళిపోయే దొంగ అధికారంలో ఉంటే ఆయన ఒక ఎమ్మెల్యే క్యాండిడేట్. అలాగే ఒక ఏడుకొండల వెంకన్న స్వామిని గుడి దోచుకున్న ఒక దోపిడీ దొంగ, మొత్తం తిరుపతి ప్రజలు తెలుసు ఇటువంటి దొంగ. అటువంటి దొంగ మళ్ళీ ఒక ఎమ్మెల్యే క్యాండిడేట్, ఒక ట్రావెల్ టికెట్లు అమ్ముకునే వ్యక్తి ఈరోజు 100 కోట్లు సంపాదించుకున్నాడు దేవుని కొట్టేసి. అటువంటి దొంగ ఈ ఎక్కడ తీసుకున్నా మనం ఎక్కడ చూసిన సరే వీళ్ళ చరిత్ర ఏంటంటే వైసీపీ క్యాండిడేటా అమ్మ బాగా ఉంది మనకి ఇంత బాగోతం ఉంటుంది. అలాగే విజయవాడలో సాక్షి పేపర్లను వచ్చింది, ఎక్కడ ఒక సాక్షి పేపర్లో వచ్చింది, ఆయన ఇప్పుడు కాంగ్రెస్లో ఉన్నాడు నాయకుడు, విజయవాడలో కృష్ణా జిల్లా నాయకుడు ఇప్పుడు కాంగ్రెస్లో ఉన్నాడు. సాక్షి పేపర్లో పెద్ద తాడికి అంతస్తులు వేశారు, అక్కమ మద్యం బార్లో ఫలానా బార్లో కల్తీ మద్యం తాగి ఇంతమంది చనిపోయారు అని చెప్పి పుంకాలు కథలు వచ్చినాయి. అసలు పుంకాలకి కథలు వచ్చినాయి, ఇది కథనాలు వచ్చినాయి వాటిల్లో. ఆయన ఇప్పుడు ఒక టిక్కెట్ వేసాడు మళ్ళీ వైసీపీ నుండి. అంటే ఇంతకుముందేమో ఫ్రాడ్, అతను అసలు మొత్తం అక్క మద్యం కల్తీ చేస్తున్నాడు, చాలా బ్యాడ్గా మీ పేపర్లోనే వేసిన వాళ్ళే, ఈ రోజు నాడు అతను టిక్కెట్ ఇచ్చారు. ఈ వైసీపీ చరిత్ర మొత్తం అంతే, ఎక్కడెక్కడ ఫ్రాడ్ అంతా ఇక్కడికే వచ్చేరుకుంటుంది. జగన్మోహన్ రెడ్డి గారు కావాల్సిన మెయిన్ ఏంటి, నువ్వు ఎంత డబ్బు పెడతా, నువ్వు ఫ్రాడ్ చేస్తున్నావా, నువ్వు మోసగాడివే, నువ్వు దొంగతనం చేసి సంపాదించావా, లేదా మందిని చంపి మందిని ముంచి సంపాదించావా, బ్యాంకులను ముంచావా, ఈ బ్యాంకులు డబ్బులు ఎగ్గొట్టావా, బ్యాంకులు దివాళా తీపించావా, దీంతో సంబంధం లేకుండా జగన్మోహన్ రెడ్డి నీ దగ్గర ఎన్ని కోట్లు ఉన్నాయి, 50 కోట్లు ఉన్నాయా, 50 కోట్లు ఉంటే నీకు ఎంపీ టికెట్ ఇస్తా అన్నా, అన్నా నీకు 50 ఉంటే ఎంపీ టికెట్ అన్నా, 30 ఉందా వచ్చాయి అన్నా నీకు ఎమ్మెల్యే టికెట్ ఇస్తా. అంత తప్పితే ఈ రోజు నాడు జగన్మోహన్ రెడ్డి ఒక నైతిక విలువలు లోపడడం కానీ అసలు ఒక మంచి అభ్యర్థిని పెట్టడం కానీ లేదు. ఉండొచ్చు అక్కడక్కడ కొంతమంది తగులుతారు కాదంటలేదు. ఇప్పుడు 100 మంది 175 తీసుకుంటే ఓ 10-15 మంది ఉండొచ్చు, ఓ 25 మంది ఉండొచ్చు కాదంటలేదు. కానీ మెజారిటీ శాతం సింహభాగం ఈ రోజు నాడు
ఈ వైసీపీ పార్టీలు అంతా ఈ మోసగాళ్ళు ఈ ఫ్రాడ్ బ్యాచ్లో ఉంటున్నాయి. మరి అటువంటి వాళ్ళ నుండి మనం నిజాయితీ ఆశించలేము. అలాగే సర్వేలు కూడా ఒక పెద్ద ఫ్రాడ్, అతను చేసే సర్వేలు మొత్తం ఫ్రాడ్ సర్వేలు. అలాగే జాతీయ స్థాయిలో జాతీయ మీడియాలో కూడా కొన్ని సర్వేలు వస్తున్నాయి. అబ్బో వైసీపీ 130, ఎప్పుడు ఎప్పుడు నుంచి కొడుతున్నా ఇప్పుడు కాదు, వైసీపీ 120, 130, 130, 130, ఇది 2021, ఇది ఎంపీ సీట్లు 22, 27 ఎంపీ సీట్లు ఎప్పటి నుంచి కొడుతున్నారు, 1 ఇయర్ నుంచి కొడుతున్నారు కాదంటలేదు. అంత 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 మీకు ఊపు ఉన్నప్పుడు, అంత బలం ఉన్నప్పుడు సినిమా ఇండస్ట్రీలో ఉన్న ఇది ఫేడెడ్ మొత్తం అవకాశాలు ఉన్న ఆర్టిస్టులు, అవకాశాలు వస్తున్న ఆర్టిస్టులు, అసలు సినిమా ఇండస్ట్రీ మొత్తాన్ని తీసుకొచ్చి ఈ రోజునాడు ఏదో మన జోకర్ లాగా వేయడం నిలబెట్టారు. ఒక జోకర్ వెళ్ళినట్టుగా వాళ్ళు యాషాలు వేసుకుని ఈ రోజున వేసుకుని కొత్తగా డ్రెస్ కోడ్ వచ్చింది వాళ్ళకి వేసుకుని ఇట్ట ఊపుకుంటూ వెళ్తున్నారు. మరి మీకు అన్ని సీట్లు వచ్చే అవకాశం ఉన్నప్పుడు 120 సీట్లు వచ్చేటప్పుడు మీకు 88 మ్యాజిక్ ఫిగర్ దీని అంత మార్జిన్ మీకు అంత బంపం మీద చెప్పి వస్తున్నప్పుడు ఎంతమంది ఆర్టిస్టులు తీసుకొచ్చి మీరు ఈ ప్రచారాలు ఎందుకు? అలాగే మీడియాలో 100 కోట్ల రూపాయలు ప్రచారం ఎందుకు చేస్తున్నారు ఈ రోజున? టీవీ పెడితే మీదే, యూట్యూబ్ ఓపెన్ చేస్తే మీదే, ఆఖరికి బూత్ సైట్లో కూడా కుర్రలు చెప్తున్నాను, బూత్ సైట్లో కూడా వస్తున్నాయి యాడ్లు అని చెప్తున్నారు. మరి అంత ప్రచారం ఎందుకు చేస్తున్నారు ఈ రోజున మీరు? మీకు ఎందుకు చేస్తున్నారు? 120 సీట్లు ఎప్పుడు 1 ఇయర్ బ్యాక్ మీకు డిక్లేర్ అయిపోతే ఇంకా పెరగాలి కదా, ప్రభుత్వ వ్యతిరేకత పెరిగి ఇంకా సీట్లు పెరగాలి మీకు, 130, 140 వెళ్ళిపోవాలి మీరు. అలాగే 21, 22, 21, 22 ఎంపీ సీట్లు అన్న పాటికి 24 లేదా 25 వెళ్ళిపోవాలి మీరు ఈసారికి. మరి అంత వేవి పెట్టి అంత పెట్టుకుని మరి ఇంత డబ్బా ఎందుకు కొట్టుకుంటున్నారు? ఇంతమంది ఆర్టిస్టులను తీసుకొస్తున్నారు, ఇంత మేకప్ ఎందుకు చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు? అలాగే మా జనసేన పార్టీ మీద ఎందుకు రోజు వాలా ఏడ్చేస్తున్నారు? టీడీపీకి మాకు లింక్ పెట్టేసి ఏమీ లేకపోయినా సరే, అంటే దానికి కారణం ఏంటంటే ఇదంతా ఒక లోకాన్ని, ఒక అబద్ధాల లోకాన్ని వీళ్ళు సృష్టించారు, ఒక అబద్ధాల లోకాన్ని సృష్టించారు వీళ్ళు. ఉన్నది లేనట్టుగా చూపించే ప్రయత్నం చేశారు. జాతీయ మీడియాల్ని అలా ఉన్నారు కదా, అప్పుడు భారీ ప్యాకేజ్ తీసుకొచ్చారు ప్రశాంత్ కిషోర్ గారిని ఎన్నికల స్ట్రాటజీ అని చెప్పేసి. ఆయన ఇచ్చిన ప్యాకేజ్లో భాగంగానే జాతీయ మీడియా మేనేజ్మెంట్ ఉంది, 250 కోట్లు ఎంత అన్నారు ఆ రోజునాడు, కొంతమంది 500 కోట్లు అన్నారు, పోనీ 250 కోట్లు వేసుకున్నాము. అందులోనే ఆ స్ట్రాటజీలోనే వాళ్ళకి ఈ జాతీయ మీడియా మేనేజ్మెంట్ ఈ రోజునాడు ఉంది. అందుకే నేషనల్ మీడియా మేనేజ్మెంట్ మొత్తం సర్వేలన్నీ తీసుకొస్తున్నారు. తెచ్చుకోండి, ఇది కొన్ని వందలు కాదు వేలు తెచ్చుకోండి. మీరు వైసీపీ పార్టీ వాళ్ళు ఈరోజు గ్రౌండ్లో పడుతున్న కష్టం చూస్తుంటే, ఈ మీడియాలో ప్రచారాల్లో డబ్బాలు చూస్తుంటే స్పష్టంగా ఏమర్థమవుతుందంటే మాకు, మీరు 50 సీట్లు మించి గెలవట్లేదు. 50 నుంచి ఒక ప్లస్ ఆఫ్ మైనస్ 50, 55, 60 రావచ్చు మీకు, 50 రావచ్చు, 65 రావచ్చు, 60 రావచ్చు, 40 రావచ్చు. మీ రేంజ్ అక్కడే ఉంది కాబట్టి ఈ రోజునాడు విశ్వ ప్రయత్నం చేస్తున్నారు. ఈ రోజునాడు మీరు ఎలాగో అలా 90 సీట్లు గెలవాలని చెప్పేసి, అంతకు తప్పితే ఇంకోటి ఏమి లేదు, స్పష్టంగా అర్థమైపోతుంది. అలాగే మాట్లాడితే మాకు వైసీపీకి వచ్చేసిన ఇది 22 ఎంపీ సీట్స్ అంటారు, 20 అంటారు, 21 అంటారు, ఉన్నది 10 సీట్లు. 10 సీట్లు వైసీపీ బలం ఎక్కడ ఉన్నది? 5 సీట్లు, 5 ఎంపీ సీట్లు వైసీపీ బలం ఎక్కడ దాకా ఉంది? మన ప్రకాశం జిల్లా దాకా 6 జిల్లాలు మీకు బలం ఉంది. అది కూడా 6 జిల్లాల బలం అంటే మీరు చెప్పుకుంటా ఉంది, అక్కడ మిగతా పార్టీలు లేవని కాదు. అక్కడ మాకు జనసేన పార్టీ కూడా చాలా చోట్ల బలంగా ఉంది, అలాగే టీడీపీ బలంగా ఉంది, మీరు కూడా బలంగా ఉన్నారు. కొన్ని మీకు అనుకుంటే 10 ఎంపీ సీట్లు ఉన్నాయి, 10లో అనంతపురం 0, కర్నూలు 0, ఇప్పుడున్న సిచ్యువేషన్లో మీకు చిత్తూరులో మీకు రాదు ఎట్టాగో, టీడీపీ పట్టుకెళ్ళిపోద్ది ప్రతిసారి కూడా, అక్కడ కుప్పంలో వచ్చి మెజారిటీతో వాళ్ళు ఆగేస్తారు. దాన్ని అయిపోయింది, 5 సీట్లు అయిపోయినాయి, ఇంకా 5 సీట్లకు మీకు కాంపిటీషన్ పడుతున్నారు ఈ రోజునాడు. 5 కాంపిటీషన్లు ఎన్ని గెలుస్తారో చెప్పలేము పరిస్థితి. అలా గుంటూరు జిల్లా నుంచి మనకు 15 ఎంపీ సీట్లు ఉన్నాయి. గతంలో మీకు ఎన్ని సీట్లు వచ్చినాయి గుంటూరు జిల్లా నుంచి? 15లో 1 2 1 కూడా వచ్చినట్టు లేదు మరి నాకు తెలిసినంతవరకు. గుంటూరు జిల్లా నుంచి 1 కూడా రాలే మీకు. ఈసారి ఎన్ని వస్తాయి గుంటూరు జిల్లా నుంచి? 15లో మీకు 2 వస్తాయా, 3 వస్తాయా? ఎక్కువే. తిప్పి కొడితే ఈ రోజునాడు మీ ఎంపీ సీట్లు 10 లోపలే మీకు, 10 అటు ఇటుగా 10. ఓకే, డబ్బా కొట్టేసి మాకు ఇన్ని వస్తాయి అన్ని వస్తాయి డబ్బా, ఓ వేరే డబ్బా కొట్టేసుకుంటున్నారు, అంతేం లేదు ఈ రోజునాడు. కోస్తా జిల్లాల్లో 2014 కన్నా దారుణంగా మీకు వాక్ పడిపోయింది ఈ రోజునాడు. కోస్తా జిల్లాలో చూసుకోండి వైసీపీది పడిపోయింది. ఎందుకు పడిపోయిందో కారణం చెప్తాను మీకు, ఎందుకు పడిపోయిందంటే కోస్తా జిల్లాలో దానికి ప్రధాన కారణం ఏంటంటే ఈ చంద్రబాబు నాయుడు గారు వేశారు కదా, ఏంటిది పసుపు కుంకుమ, అలాగే ఇప్పుడు పింఛన్లు 2000 పెంచడం, ఇవన్నీ పథకాలు ఉన్నాయి కదా, దీనివల్ల భారీగా వైసీపీ ఓట్లు ప్రతి నియోజకవర్గంలో కూడా 10 నుంచి 15, 20 వేల చీలిపోయినాయి. ఎందుకంటే వాళ్ళ ఓట్లన్నీ కూడా ఈ పథకాలకి, పాపం పేదలు కదా, ఈ డబ్బులకి పథకాలకి వీటికి వీళ్ళు స్వతహాగా ఆకర్షితులు అవుతారు, వీళ్ళు స్వతహాగా వీటికి కొద్దిగా అట్రాక్ట్ అవుతారు.
ఆ ఓట్లన్నీ కూడా ఈ రోజు వైసీపీకి భారీగా గంటిపడిపోవడం వల్ల టీడీపీ బలపడింది. అందుకే చెప్పేది ఫస్ట్ నుంచి తీసుకుంటే మనం ఒక 6 మంత్స్ బ్యాక్ టీడీపీ అంత బలంగా లేదు. ఆ ఎఫెక్ట్ మా జనసేన పార్టీ కూడా పడింది కొన్ని స్థానాల్లో, మా పార్టీ కూడా పడింది. ఎందుకు పడకుండా ఉండదు కదా, మెజారిటీ నష్టం జరిగింది అక్కడ అంటే వైసీపీ పార్టీకి, వాళ్ళు పథకాల కోసం అట్రాక్ట్ అయ్యేవాళ్ళు. అందుకని చెప్పి ఈ రోజు నాడు వైసీపీ పార్టీ 10 MP సీట్లలో ఉన్నది, అంత మించి సీన్ ఏం లేదు. ఈ రోజు నాడు MP సీట్లు 3 పార్టీలు సమానంగా రావచ్చు అటు ఇటుగా, అది మూడింటి కూడా 7, 8, 10, 9 అలా 10 అటు ఇటుగా వస్తాయి, ప్లస్ ఆర్ మైనస్ 2 పార్టీలకి ఉన్న బలంలో ఈ రోజు నాడు. ఓకే, అతిగా ఊహించుకునే పని లేదు. ఈ రోజు నాడు మా పార్టీ బలంగా ఉంది, మేము బలంగా ఉన్నాము. 90 సీట్ల కోసం ప్రయత్నం చేస్తున్నాము, 90 సీట్లు కొట్టాలని మేము ప్రయత్నం చేస్తున్నాం. మా కూటమి అభ్యర్థులు 90 నుంచి 100 వరకు మేము ప్రయత్నం చేస్తున్నాం, మా ప్రయత్నం మేము చేస్తాం, పోరాడతాం మేము. ఈ ఎలక్షన్ వరకు పోరాడతాం, ప్రజాతీర్పు ఎలా ఉంటే అలా మేము ఫాలో అవుతాం. అంతే తప్పితే ఇలా డబ్బా కొట్టుకుని డప్పు కొట్టుకుని ఉన్నది లేని చెప్పుకోవడం అయితే మా జనసేన పార్టీకి లేదు, మేము చెప్పం కూడా. నేను చెప్పేయచ్చు, ఏముంది పెన్ను పేపరే కదా, అదిగో వైట్ బోర్డు వెనకాల ఉంది, వచ్చి రాస్తాను. కడప జిల్లా ఇక్కడ ఇలా ఉంది, అక్కడ అలా ఉంది, ఇదిగో పైన ఉంది, ఇది కింద ఉంది, ఇది అలా ఇది అలా అని చెప్పేసి చెప్పుకోవాల్సిన అవసరం మాకు లేదు. ఈ రోజు నాడు మేము ఎలక్షన్కి వెళ్ళాము, ప్రజా నిర్ణయం కోసం చూస్తున్నాము. మీరు ఎందుకు చెప్పుకుంటున్నామంటే అంబక్కు డప్పు అదేం లేదు. ఒక సర్వే చూశాను ఏంటంటే, అయితే మా జనసేన పార్టీకి ఇవ్వదు కదా, మా జనసేన పార్టీకి ఏంది, మీ పెయిడ్ సర్వేలు కాబట్టి జనసేన పార్టీ అసలు మీకు ఉండదు, జనసేన పార్టీ పక్కన తీసేస్తారు పోనీ జనసేన పార్టీ లేదు వాటిలో. కాంగ్రెస్ 4 సీట్లు వస్తాయంట, వీళ్ళు చెప్పడం కాంగ్రెస్ 4 సీట్లు అంట, పోనీ 4 సీట్లు ఒప్పుకునేవాడిని. ఇప్పుడు కర్నూలు జిల్లాలో కోట్ల మన సూర్యప్రకాష్ రెడ్డి గారి ఫ్యామిలీ కాంగ్రెస్ పార్టీలో ఉంటే 4 సీట్లు ఒప్పుకునేవాడిని. ఆ ఫ్యామిలీ కొద్దిగా వెయిటేజ్ ఉంది కాబట్టి కర్నూలు ఎంపీగా పోటీ చేస్తారు. అటు డోను వాళ్ళు కొన్ని ఉన్నాయి కదా, ఆ ప్రాంతాల్లో ఏమన్నా కొంచెం వాళ్ళు ఇన్ఫ్లుయెన్స్ చేసుకుని వచ్చేవాడు. అలాగే విశాఖపట్నంలో ద్వానరాజు శ్రీనివాస్ గవర్నర్, ఆయన కాంగ్రెస్ టికెట్ వేస్తే ఆయన కూడా కొంచెం మంచి వెయిటేజ్ ఉన్న వ్యక్తి. అలాగే కొండూరు మురళీ గారు ఉన్నారు, అక్కడ కొంతమంది నాయకులు ఉన్నారు కాంగ్రెస్ నాయకులు, వాళ్ళందరూ కూడా ఇప్పుడు వైసీపీలోకి వెళ్ళిపోయారు వాళ్ళందరూ కూడా. ఈ పరిస్థితుల్లో కాంగ్రెస్ 4 టికెట్లు అంటే ఎక్కడి నుంచి వస్తే నాకు అర్థం కావట్లేదు. ఆకాశం ఊడిపడిపోతాయి కాంగ్రెస్ పార్టీకి, కాంగ్రెస్ పార్టీ కన్నా బలహీనంగా జనసేన పార్టీ ఉందా అంటే ఏంటి, ఫేక్ తప్పుడు అది. వాళ్ళు పెన్ను పేపర్ పెట్టి రాసుకున్నారు అంతే, రాసుకుంటారు వాళ్ళు ఇస్తా రాజ్యంగా రాసుకుంటారు విపరీతంగా రాసుకుంటారు, రాసుకునేవ్వండి, చేసేదేమని చెప్పండి. డబ్బులు ఉన్నాయి, కోట్ల రూపాయలు డబ్బులు ఉన్నాయి, గుమ్మరెత్తున్నారు, ఓకే గుమ్మరిచ్చేస్తున్నారు డబ్బులు కోట్లాది రూపాయలు. ఈ రోజు నాడు సర్వేలు అంటారు, అదంటారు, ఇది అంటారు, ప్రకటనలు అంటారు, ఎంత చేయాలో అంత చేస్తున్నారు, ఎందుకంటే ఓడిపోతారని మాత్రమే చేస్తున్నారు. ఒకవేళ వైసీపీకి ఇప్పుడు ఒక 20 MP సీట్లు అటు ఇటుగా, అలాగే 120 MLA సీట్లు వచ్చినాయి అంటే మాత్రం ఖచ్చితంగా అది ఈవీఎం మిషన్ల మ్యానిపులేషన్ మాత్రమే. ఎందుకంటే హైదరాబాద్ కేంద్రంగా భారీ కుట్ర జరుగుతుంది. ఆ కుట్ర ఏంటి అనేది ఎవరికి అర్థం కావట్లేదు, ఎవరికి అర్థం కావట్లేదు, భారీగా కుట్ర జరుగుతుంది. అది ఈవీఎం మిషన్స్ ఏమన్నా మ్యానిపులేట్ చేయాలనుకుంటున్నారా అనేది అర్థం కావట్లేదు. ఇటువంటి ఫలితం కానీ వస్తే వైసీపీ 100 సీట్లు కానీ దాటితే, అలాగే 15 MP సీట్లు దాటింది వైసీపీ అంటే మాత్రం ఖచ్చితంగా అది ఈవీఎంల మ్యానిపులేషనే, తప్పం కోటేం లేదు. ఇప్పుడున్న గ్రౌండ్ పరిస్థితుల్లో వైసీపీ పార్టీ పరిస్థితి 3 పార్టీలు కొంచెం అటుడిగానే ఉన్నాయి, అటుడి కూడా ప్లస్ ఆఫ్ మైనస్ 10లోని 3 పార్టీలు కొట్టుకుంటున్నాయి ఇప్పుడున్న పరిస్థితుల్లో. మాకు 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 బలం ఉన్న చోట మాకుంది, వాళ్ళకున్న మాకు మాకు కొన్ని జిల్లాలో బలం ఉంటే వైసీపీ కొన్ని జిల్లాలో ఉంది, టీడీపీ కొన్ని జిల్లాలో ఉంది, ఇలా 3 మిక్సింగ్ అయిపోయి వచ్చినాడు. ఒకే అంకె దగ్గర ఆ 60 దాని దగ్గర అటు ఇటు ఆడుతుంది 3 పార్టీలు కూడా. ఈ రోజునాడు మేము 90కి వెళ్ళాలని ప్రయత్నం చేస్తున్నాం, వాళ్ళు 90కి వెళ్ళాలని ప్రయత్నం చేస్తున్నారు, ఏ పార్టీ ప్రయత్నం పార్టీ చేసుకుంటుంది. ఈ రోజునాడు మరి ఇటువంటి ఈక్వేషన్ కూడా ఏమి లేకుండా ఈ రోజునాడు వైసీపీ 100 దాటిందంటే మాత్రం ఖచ్చితంగా ఈవీఎం మ్యానిపులేషన్, ఈవీఎం మిషన్లో మ్యానిపులేట్ చేయడము, తప్పుడుగా వాళ్ళు కోడింగ్ చేసుకోవడం, ఈవీఎంలో అక్రమాలు చేయడం మాత్రమే. అది మాత్రం స్పష్టంగా చెప్తాను, ఎలక్షన్ అయిన తర్వాత కూడా చెప్తా కావాలండి నేను, ఈవీఎంస్ మ్యానిపులేషనే. ఈవీఎంలు కరెక్ట్గా పనిచేసి ఎటువంటి మ్యానిపులేషన్ లేకుండా, ఎటువంటి తప్పుడుగా వాటిని ఆపరేట్ చేయకుండా నిజాయితీగా ఉంటే మాత్రం పర్ఫెక్ట్ పనిచేస్తుంది, పర్ఫెక్ట్గా ఇదే రిజల్ట్ వచ్చింది. సౌండ్ రావట్లేదండి, సరేనండి నేను చూస్తాను, ఇది ఈ లైవ్ ఇక్కడ ఆపేస్తానండి. ఈ లైవ్కి వచ్చినందుకు ధన్యవాదాలండి, ఇక్కడ ఉంటానండి. పవన్ రావాలి, పాలన మారాలి, జై జనసేన. Please subscribe New Waves.